గార్డెనింగ్ చేసేవారికి ప్రతి రోజు హ్యాపీనెస్ ఆ మొక్కలు చూస్తూ ఆ మొక్కల మధ్య టైం స్పెండ్ చేస్తూ ఆ ఫ్రెష్నెస్ ఆ రిలాక్సేషన్ అనేది చెప్పితే అర్థమయ్యేది కాదు అది మొక్కలు పెంచుతేనే ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది నేను ఇప్పుడు మీకు ఒక విచిత్రం చూపిస్తాను ఇవైతే బెండకాయ మొక్కలు నేను ఒక్కొక్క కుండీలో నాలుగేసి బెండ మొక్కలు వేయడం జరిగింది అవి కాపు అయిపోయిన తర్వాత ఎండిపోవడం కూడా జరుగుతుంది నేనైతే లాస్ట్ లో వచ్చిన కాయలు ఇంకా కొయ్యలేదనమాట అవి కూడా చాలా స్ట్రాంగ్ గా రావడం జరిగింది హెల్దీగా ఉన్నాయి అవి విత్తనాలకు పనికొస్తాయని నేను అలాగే మొక్కకు వదిలేయడం జరిగింది ఈ మధ్య అప్పుడప్పుడు చినుకులు పడడం వర్షం పడడం జరుగుతుంది కదా ఇప్పుడు పడిన వర్షాల వల్ల అవి చిన్న చిన్న మొలకలు వస్తున్నాయండి కాయలు పగిలి చిన్న చిన్న మొలకలు ఆ కాయలోనే రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి విచిత్రం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట అది కూడా ఇది చూడగానే నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేశారో లేదో నాకు తెలీదు కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తున్నారు కదా మొక్కలు ఎంత చక్కగా వచ్చాయి చూడండి అసలు బెండకాయ విత్తనాలు వేయాలంటేనే కష్టం బెండకాయల విత్తనాలు మొలకలు రావడం కొంచెం ఒక అడుగు భాగం మొక్క పెరిగే వరకు కొంచెం టెన్షన్ గానే ఉంటుంది కానీ ఎంత ఈజీగా మొలకలు వచ్చేసాయి చూడండి ఇంకా మనం నాటేసుకోవడమే మరి మీకు ఈ అద్భుతం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని